జ్యూస్ తాగాక ఆ తర్వాత ఏం కావాలంటే చెప్పుకోండి. ముందైతే ఈ జ్యూస్ తాగు. ఆగాగు, నేను తాగిస్తాను. ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఇలాగ వెయిట్ చేయిస్తూ ఉంటాడు. రాను చెప్తాను. ముందు చేతులు తీయండి. అరే భలే కనిపెట్టేశావే, వచ్చింది నేనే. నీకెలా తెలుసు? ఎలా తెలుసా? మా ఫస్ట్ యానివర్సరీకి లేటుగా వచ్చేది మా ఆయన, కాకపోతే ఇంకెవరున్నారు? సారీ సారీ, రా కేక్ కట్ చేద్దాం. నేను మాట్లాడను. అది కాదు బంగారం. మాట్లాడినంతే, నాకు చాలా కోపంగా ఉంది. అవునా? అయితే నీ కోపం పోగొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నీ కోపం చల్లారుతుంది? ఇదిస్తే నీ కోపం తగ్గిపోతుందా? ఏంటిది? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? మా ఆవిడ మీద నాకున్న ప్రేమెంతో తెలియాలి అంటే ఏమిస్తే బాగుంటుంది అని ఒక చిన్న బహుమతి వెతికి మరీ తీసుకొచ్చాను. అదేంటో నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే బాగుంటుంది. చూడు. దీనికోసం ఎంత తిరిగానో తెలుసా? ఎందుకు? ఏ గిఫ్ట్ గ్యాలరీలోనైనా దొరుకుతుంది కదా. ఎక్కడా స్టాక్ లేదు. అవునా? అదేంటి? ఏంటంటే, లోకంలో మనలాంటి లవర్స్ బాగా ఎక్కువైపోయారు. బీ కేర్ఫుల్ హారిక, దిస్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్ పీస్, దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఒక్కసారి చేజారితే మళ్ళీ దాన్ని అతికించడం చాలా కష్టం. చేజారకుండా మీరు జాగ్రత్తగా పట్టేశారుగా. నా ఊపిరి ఉన్నంత వరకు నీకు మన ప్రేమకు ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను. ప్రామిస్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీరిద్దరూ ఇలా ఉంటే బాగుందమ్మా.
రామ్మా ఇలారా జ్యూస్ తాగుతావా ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్ మేడం అది ఆశ్చర్యంగా ఉందా కోర్టులో ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు నిందించుకోవాల్సిన వాళ్ళం ఇలా ఒకరికొకరు జ్యూస్ తాగించుకుంటున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నారా దీనంతటికి కారణం నాకు జరిగిన ఈ యాక్సిడెంటే దీనివల్లే మేం కలిసాం దీనివల్లే మా మధ్యనున్న అపార్థాలన్నీ తొలగిపోయాయి అందుకే నేను ఈ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాను వాట్ కేసు వాపస్ తీసుకుంటారా అవునండి ఆ కేసు వల్ల చంద్రికని వర్జినిటీ టెస్ట్ కి రమ్మని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది ఆ టెస్ట్ కి తను వెళ్ళకూడదు అలా వెళ్తే నేను చాలా తప్పు చేసిందని అవుతాను అందుకే కేస్ విత్డ్రా చేసుకుంటే ఆర్డర్ ఆగుతుంది మేడం మీరు బాగా ఆలోచించుకోండి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే మళ్ళీ మీరు సాయం చేయమని కోర్టును అడగలేరు కేస్ వీక్ అవుతుంది ఏంటి సార్ ఇది తనేదో ఆవేశంలో కేస్ పెట్టింది నాకు చంద్రికకి మధ్య ఉంది స్నేహం తప్ప ఇంకేం లేదని తనకి బాగా అర్థమైంది ఇంకెందుకండి కేసు అవునండి అయినా నేను కేసు పెట్టింది నా పాప కోసం ఇప్పుడు పాపతో పాటు నా భర్త కూడా నాకు దొరికాడు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి మీ ఇష్టం మేడం మీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి ఏమయ్యారో ఎలా ఉన్నారో అని టెన్షన్ పడ్డాను మీరింత సంతోషంగా ఉండడానికి ఆ దేవుడే యాక్సిడెంట్ చేయించాడేమో విడిపోయిన జంట తిరిగి మళ్ళీ కలవడం అనేది చాలా సంతోషమైన విషయం మా క్లయింట్స్ సంతోషమే మాకు ముఖ్యం వెంటనే కేస్ విత్డ్రా చేసుకుని ఏర్పాటు చేస్తాను సర్ ఎన్ని పనులున్నా సరే ముందు ఈ పని చేయండి లేదంటే చంద్రిక ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్లీజ్ వెంటనే విత్డ్రా చేయడానికి ప్లాన్ చేస్తాను డోంట్ వరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అది లోపలికి తీసుకొని రండి ఓపెన్ చేసి సరుకు సూట్ కేసులోకి సర్దండి రే ఫోన్ ఇవ్వు సిమ్ కార్డ్ మార్చావా ఆ మార్చాను మేడం రే పార్టీ ఎక్కడా గోడౌన్లో ఉన్నాం తొందరగా రండి ఇక్కడేనా పదండి Thank you.
నమస్కారం. నమస్తే. మీ గురించే వెయిటింగ్. ఏంటి అలా చూస్తున్నారు? మేము 20 ఏళ్ల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాం. మగవాళ్ళనే చూసాం గానీ ఫస్ట్ టైం లేడీ డాన్ని చూస్తున్నాం. ఇంద్రసేన పేరు గురించి మా నార్త్లో చాలా విన్నాం. ఏం విన్నారు? మీ డెడికేషన్, మీ సిన్సియారిటీ గురించి చాలా కథలు చెప్పారు. అవన్నీ మాట్లాడుకునే టైం ఇది కాదు. ఇదిగో మెటీరియల్. టీకే. మరి నా కమిషన్? గుడ్. హలో, డీల్ ముగిసింది. వాళ్ళని బోర్డర్ దాటించడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత మీరే చూసుకోవాలి. ఓకే? అక్కడ ఆగు. డోంట్ మూవ్. ఎవరు కదిలా కాల్చి పారేస్తా. కరెక్ట్ టైంకి నేను ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నువ్వెప్పుడూ నన్ను తక్కువగానే అంచనా వేస్తావు సేనా. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ ఈరోజు దొరికిపోయావు. కానిస్టేబుల్స్, సరౌండ్ దెమ్. దీనికే షాక్ అవ్వకు. అసలు నేను ఇది ఎలా పట్టుకున్నాననేది తెలిస్తే ఇంకా షాక్ అవుతావు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పద. వద్దు, ముందుకు రావద్దు సేనా. షూట్ చేస్తాను. మర్యాదగా సరెండర్ అవ్వు. సరెండర్ అవుతాను, కానీ నన్ను మర్యాదగా ట్రీట్ చేయాలి. చేసిందే స్మగ్లింగ్, మళ్ళీ నీకు మర్యాద కూడా ఇవ్వాలా? నీకు ఎలా మర్యాదలు చేయాలో నాకు బాగా తెలుసు. పద. అందరూ సరుకు తీసుకొని పారిపోండి. హేయ్ ఇంద్రసేన, ఆగు. ఇంద్రసేన, పారిపోకు. ఐ విల్ షూట్ యూ. Thank you.
చెప్పాను కదా షూట్ చేస్తాను అని. సాక్ష్యాధారాలతో సహా పట్టుకుందాం అనుకున్నాను. అందర్ని తప్పించావు కానీ నువ్వు దొరికావు కదా. పద, నీ చేత నిజాలు కక్కిస్తా. రే, పాముతో పరాజకాలు ఆడుతున్నావు. నువ్వు దెబ్బతిన్న పులివి, ఏమీ చేయలేవు. దెబ్బతిన్న పులి ఎంత ప్రమాదమో నీకు తర్వాత తెలుస్తుంది. అవునా? అది చూస్తాను. పద పద. కానిస్టేబుల్, బండి స్టార్ట్ చెయ్యి. ఎక్కు. త్వరగా పోనీ. ఏంటలా చూస్తున్నావు? నీకింకా అర్థం కాలేదా? నువ్విప్పుడు నా కస్టడీలో ఉన్నావు. సాక్ష్యాలు లేకుండా చేశావు కదా, అవన్నీ నీతో చెప్పించాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే 10 నిమిషాల్లో బయటపడొచ్చని ప్లాన్ చేశావు కదా. నీకిప్పుడు ఆ ఛాన్సే లేదు. రే, పడుకున్న సింహంతో ఆటలాడుతున్నావు. దానికి చాలా బదులు చెల్లించాల్సి వస్తుంది, గుర్తుంచుకో. ఇంత జరిగినా నీకింకా పొగరు చావలేదు సేనా. ఇది పొగరు కాదు, ధైర్యం. ఇది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి నాకంటూ ఎవరూ లేకుండా చేశావో, అప్పుడు పుట్టింది ఈ ధైర్యం. ఇది నాతోనే ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నన్ను కాల్చావు కానీ నా ధైర్యాన్ని చంపలేవురా. ఇది చాలదు. నీకింకా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇస్తాను. నువ్వు చెప్తున్న ధైర్యాన్ని చంపి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. రమేష్ సార్, దీన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది డెందాటి బయటికి పోకూడదు. అలాగే సార్. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. బుల్లెట్ తగిలి రక్తం పోతుంది. ఏదైనా జరిగి చచ్చిపోతే మీ ప్లాన్ వర్కౌట్ కాదు సార్. మన డాక్టర్ నారాయణ గారిని పంపిస్తాను, ట్రీట్మెంట్ ఇప్పించు. ఓకే సార్. వెళ్ళొస్తా సేనా, మళ్ళీ వస్తా. నీకు టార్చర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతాను. ఇన్నాళ్ళు నాకు నిద్ర లేకుండా చేశావు కదా, ఇక నుంచి నీకు నిద్ర లేకుండా చేస్తాను. వస్తా.
ఆంటీ పాపా నువ్వు మీ పేరు ఇంద్రసేనా కదా అవును నీకెలా తెలుసు మీరు నాకు తెలుసు ఆంటీ మా నాన్న మీ దగ్గరే పనిచేస్తాడు అవునా మీ నాన్న పేరు కుమార్ నువ్వు కుమార్ కూతురువా నువ్విక్కడ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారే అతనే నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు ఆంటీ వాళ్ళు అనుకున్నది జరిగేదాకా నువ్విక్కడే ఉండాలి అన్నారా ఆంటీ అనుకున్నది జరగాలి అన్నారా అంటే బావగారు నేనిప్పుడు మీతో రావడం లేదు అదేంటమ్మా నువ్వు మాతో రాకుండా మరెక్కడికి వెళ్తావు ఏమండి నేను మీతోటి మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని ప్రిన్సిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను నన్ను మీతో తీసుకెళ్ళండి శివరామ్ గారు